నమస్తే అమ్మా. ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఉండేది కొండాపూరు. మా అమ్మ వాళ్ళ ఇల్లు పురాణకులే. ఫస్ట్ టైం వస్తున్నాం. మా బాబు వాళ్ళు ప్రతి సండే వస్తారు. ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాము. ఇవాళ నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అంటే మీకు అమ్మవారి గురించి మీ బాబు చెప్పారా, లేకపోతే ఎక్కడ నుంచి అన్నారు? అంటే తెలుసు కానీ మేము ఎప్పుడు రాలే. మా బాబు వాళ్ళు కంటిన్యూ వస్తున్నారు. అలా మంచి అనిపిస్తుంది అంట. ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందామని వచ్చాము. అమ్మవారి మహిమగా తెలుసుకునే వచ్చారా? అంతే. ఇక్కడ ఇంకా చాలా సేపు లైన్ క్రౌడ్ ఎక్కువ ఉంది. మరి మీరు ఎలా నిలబడదాం? అందరితో సమానం మనం కూడా. మనమేం స్పెషల్ కాదు కదా అమ్మవారికి. అంటే అమ్మవారి మహిమ అంటే ఏం చెప్పగలుగుతారు మీరు? మీ అబ్బాయికి ఏం కోరిక నెరవేరింది? ఆయన జాబ్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యండి. ఆయన అక్కడికి వెళ్తున్నప్పటి నుంచి ఇక్కడ ఏదైనా మొక్కుకొని రావాలా ఇలా అన్నట్టు ఇక్కడ అమ్మవారు. నేనైతే ఇప్పుడు ఎక్కడ ఏం మొక్కుకోను. నాకు మనసు కనిపిస్తే వెళ్ళిపోతాను టెంపుల్లోకి అంతే. మా బాబు మాత్రం లండన్కి వెళ్ళాడు. ఆయన కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాకనే ఆయనకు కూడా మంచి జరిగిందని వాళ్ళ మా పిల్లల నమ్మకం. మేమా సరైనవర్ కట్టే కింద నుంచి వచ్చాము. నేను ఇంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఫస్ట్ టైం ఫ్యామిలీతోనే వచ్చాము. లేదు, మా వాళ్ళు వచ్చారు తెలుసుకొని చూద్దామని వచ్చినాం. అంటే చాలా రద్దీగా ఉంది, ఇంకో అర్ధ గంట గంట పడుతుండొచ్చు. ఇంత పిల్లలతో పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, చూద్దాం ఇక ఎట్లా అనిపిస్తుంది. అంటే బాగుంటేనే కదా చూద్దాం. అంటే లైన్ లో పిల్లలు అసలు ఇంక ఇబ్బంది ఏం లేదు కదా. ఇబ్బంది ఉంటే ప్రాబ్లం అనుకొని వెళ్ళిపోవచ్చు. ఎక్కడ నుండి వస్తున్నారు? ఫిలిం సిటీ. ఫిలిం సిటీ? ఏ ఫిలిం సిటీ? రామోజీ ఫిలిం సిటీయా, లేక ఎక్కడ బంజారా జూబ్లీ హిల్ సైడా? రామోజీ ఫిలిం సిటీ నుంచి. ఎలా వచ్చినారు రామోజీ ఫిలిం సిటీ నుంచి? బస్ నుంచి వచ్చినారా? ఇక్కడే ఫస్ట్ టైం రావడం అమ్మవారి దగ్గరికి? ఫస్ట్ టైం. ఎలా తెలిసింది మీకు అమ్మవారు? నెట్వర్క్ ఏమని మొక్కారు దేవుడికి? మంచిగా చదువుకోవాలి. నువ్వు ఒక్క మంచిగా చదువుకోవాలన్నా, లేకపోతే మీ అక్క కూడా మంచిగా చదువుకోవాలి? అక్క కూడా. అవునా?